ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ క్రిస్మస్ శుభ అభినందనలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ క్రిస్మస్ దినాలలోకి ప్రవేశించిన మనం యేసుక్రీస్తు యొక్క చరణం గురించి, యేసుక్రీస్తు ప్రభువారి లోకములు ఎందుకు పుట్టవలసిన అవసరత వచ్చిందో అన్న సత్యాన్ని కూడా గడిచిన వారాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. అదేవిధంగా ఈ దినం కూడా కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. అపోస్తల కార్యగ్రంథంలో గత వారంలో మనం ధ్యానం చేసుకున్నట్టుగా ఇస్రాయేలుకు మారు మనసు కలగాలని, ఇస్రాయేలుకు పాపక్షపాపన కలగాలని ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తుని రక్షకునిగాను అధిపతినిగాను హెచ్చించి ఈ లోకానికి పంపినట్టుగా లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన హెచ్చించి ఈ లోకానికి పంపింది ఏంటంటే ఆయన నామాన్ని స్మరిస్తున్న మన జీవిత విధానం ఎలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు అని అంటే మారు మనసు పొందిన వారమై ఉండి, పాపక్షమాపణ పొందిన వారమై ఉండి, పరిశుద్ధాత్మ పూర్లుగా జీవించినట్టుగా ఆయన ఎడల విధేయత కలిగి జీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన అనేకమైన కార్యాల చేత మనల్ని తృప్తిపరుస్తూనే ఉన్నాడు. సంతృప్తిపరుస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని ప్రతి నిత్యము కూడా మనకు జ్ఞాపకం చేస్తున్న దేవుడే ఉన్నాడు. కనుక అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం గ్రహించవలసింది, యేసుక్రీస్తు జననాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు పొడిగించాడు. పొడిగించిన ఆయన యేసుక్రీస్తు జననం ఎందుకొరకు జరిగింది లోకములో అన్నది మనం ధ్యానించాలి. అంటే మానవ కోటి మారు మనసు పొందాలని, మనుషులందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొంది పాపక్షమాపణ పొంది ఆయన ఎడల విధేయత కలిగి జీవించగలనట్టుగా ఆయన ఆత్మ సహకారమును కోరాలని దేవుని యొక్క సంకల్పం. మరి అటువంటి సంకల్పాన్ని నెరవేర్చినట్టుగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అనేకమైన కార్యముల చేత మనల్ని సంతృప్తిపరుస్తున్న దేవుడే ఉన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో ఈ క్రిస్మస్ సందేశాలను వింటున్న మనలో ఒక ఉన్నతమైన ఆలోచన రావాలి. ఏమిటి ఆలోచన అంటే లేఖన భాగంలో చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 5:31 నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. అక్కడ 2 పదాలు రాయబడినాయి. మొన్న దినం ముందు 1 పదం మీద మనం ధ్యానం చేశాం. 2వ పదం గురించి కూడా ఈ దినం ధ్యానం చేయాలన్నదే దేవుని యొక్క సంకల్పం అన్నది మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ అంటాడు 29:31 చదవాలని ఆశపడుతున్నాను. అందుకు పేతురును అపోస్తలను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడబడను కదా, మీరు మ్రానును వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇస్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణ దయచేటకాయ దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షణగాను తన దక్షిణాస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షిలమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ మరొక ఆ వచనాన్ని మనం చదువుతున్నాం. గతంలో చదివిన వాక్యమే మరలా చదువుతున్నాం. రక్షకునిగా అధిపతినిగా ఆయన హెచ్చించి లోకానికి పంపాడు. ఎందుకు పంపాడంటే ఆయన నామాన్ని స్మరిస్తున్న మనము, ఆయన నామాన్ని ధ్యానిస్తున్న మనము, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని ఒప్పుకొని ఆయనతో సహవాసం కలిగి జీవిస్తున్న మనలో, అంటే మనము అంటే ఎవరంటే ఇస్రాయేలుకు అన్నమాట చూస్తున్నాం. ఇస్రాయేలు అనగా ఎవరంటే దేవునితో పోరాటం చేయువారు. ఇస్రాయేల్ అనగా దేవునితో పోరాటం చేసిన వ్యక్తిని, అంటే ఉదాహరణకి మనం యాకోబు భక్తుని ఆయన పేరు మార్చిన విధానం మనం చూస్తున్నాం. యాకోబు అంటే మోసగాడు ఉన్న యాకోబు తండ్రి అయిన దేవునితో పోరాటం చేసి గెలిచిన విధానాన్ని బట్టి ఆయనకు పేరు మార్చబడింది. ఇస్రాయేలు అనబడును అని చెప్పిన మాట ఇస్రాయేలు అనగా దేవునితో పోరాటం చేయవాడు. అంటే మనము కూడా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం కూడా దేవునితో పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్యల వల్ల, బాధల వల్ల, కష్టాల వల్ల, బలహీనతల వల్ల, అనేక రకాలైన ఆటంకాల వల్ల మనం దేవునితో ప్రార్థనాపూర్వకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాటం చేస్తున్న మనలో ఏమి కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అంటే మారు మనసు కలిగిన వారమండి, పాపక్షమాపణ పొందిన వారమండి, దేవుని పట్ల విధేయత కలిగి పరిశుద్ధాత్మను పొందగలిగిన అనుభవాలకు రావాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకనకే ఆయనను రక్షకునిగా అధిపతిగా ఇచ్చించి లోకానికి పంపిన విధానం కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే గత కాలంలో మనం ధ్యానం చేశాము మారు మనసు గురించి మనం ధ్యానం చేశాం. ఏమిటి మారు మనసు అంటే జీవార్థమైన మారు మనసు పొందిన వారిలో సహనము ఉండాలి, దీర్ఘశాంతము ఉండాలి. ఇవి కలగచేయటానికి దేవుడు అనేక రకాలైన ఆలోచన విధానాన్ని ప్రతి క్రైస్తవునికి కూడా కలగచేస్తున్నాడు. జీవార్థమైన మారు మనసు పొందిన నీలో సహనముతోనూ దీర్ఘశాంతముతో కూడిన మారు మనసు ఉండాలి అన్న సత్యాన్ని నిన్న దినముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
అదే రీతిలో మూడవ మారు మనసు గురించి ఏం చెప్తున్నాడంటే తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒకసారి చదువుదాం. మారు మనసు అన్న పదానికి అక్కడ స్పష్టంగా రాయబడిన మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 24, 25, 26 వచనాలు రాయబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అంటాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకాయ్ దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరువు నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అని లేఖన భాగం స్పష్టంగా తెలియపరచాం. అంటే మారు మనసు పొందిన నీవు, పాపక్షమాపణ పొందిన నీవు, అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించగలిగిన అధికారాన్ని పొందిన ప్రతి ఒక్కరం కూడా ఎలా ఉండాలి అంటున్నాడంటే అక్కడ ఖచ్చితంగా చెప్తున్నమాట, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకాయ్ దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అంటే మారు మనసు దయచేసే విధానం ఎవరికంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము కొరకు పోరాటం చేయడానికి. సత్య విషయం అంటే దేవుని వాక్య విషయమై లేక దేవుని గురించి దేవుని విషయమై మనము వాచ్యం ఆడటానికి. అందుకే నాకు స్పష్టంగా రాబడి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకాయి, దేవుని గురించిన అనుభవ జ్ఞానము కలుగుటకాయి ఏం కావాలన్నాడంటే మారు మనసు కలగటకు వారిని ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఎందుకని దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అంటున్న మాట లేఖన భాగంలో స్పష్టంగా, అంటే జీవార్థమైన మారు మనసు పొందిన నీలో సహనముతో పాటు దీర్ఘశాంతాన్ని కలిగి దేని గురించి అనుభవం కలిగి ఉండాలంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం దేవుని గురించి అయినా లేక దేవుడైన వాక్యం గురించి అయినా అనుభవ జ్ఞానము కలుగుటకై అన్న మాట లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, అంటే దేవుని గురించి తెలియక ఆ దేవుడు ఏం దేవుళ్ళే, ఈ దేవుడు ఏం దేవుళ్ళే, ఆ యేసయ్య వచ్చాడా లేదా, ఆయన మరణించాడా లేదా, మనం చూశామా లేదా, మనం రక్షిస్తాడా, మనల్ని విమోచిస్తాడా, ఆయన వల్ల మనకు నిత్యం జీవం వస్తుందా రాదా అన్న ఆలోచనతో ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే ఎదురాడు మాట్లాడుతున్నారో వారితో సత్సంబంధము కలిగి జీవించడానికి లేక వారితో వాదించటానికి సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలుగుటకై వారికి మారు మనసు కలగాలి అన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తాం. అంటే వ్యతిరేకమైన ఆలోచనతో ఆలోచించే వారితో మనం సహకరించకుండా, అయ్యా నీ ఆలోచన తప్పు, ఇది దేవుని వాక్యపు సత్యం ఇది అని చెప్పగలిగినట్టుగా నీకు మారు మనసు కావాలి. మారు మనసు లేనిదే సత్య విషయమైన అనుభవ జ్ఞానం నీకు రాదు. ఉదాహరణకి పౌలు గారే, మనం ఎవరిని తీసుకున్నా పౌలు గారిని తీసుకోవాలి. ఎందుకనగా ఆయన ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన కలిగి జీవించిన వ్యక్తిగా ఉన్నాడో, జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసిన కార్యాన్ని బట్టి నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని యేసయ్య తనతో మాట్లాడినప్పుడు, నీవెవరు నువ్వెవడవి అన్న ప్రశ్న ఎప్పుడైతే అడిగాడో అప్పుడు ఆయన చెప్పిన మాట, చెప్పిన మాట ప్రకారంగా ఆయన కలిగిన మార్పు, ఇవన్నీ కూడా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అంటే పౌలు గారు ఎప్పుడైతే సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు ఎదురాడు వారికి ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉండగినట్టుగా ఆయన మారు మనసు అనుభవాన్ని అక్కడ చూపిస్తూ, సత్య విషయమై ఎదురాడు వారికి అంటే దేవుని గురించి ఎదురాడు వారికి, ఆయన మరణించాడా, పునర్ధానం ఉందా లేదా, నిత్యజీవం ఉందా లేదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అన్నది అనేక రకాల వ్యాజ్యాలతో ఉన్న వారితో ఆయన పోరాటము చేయనట్లుగా దేవుని వాక్యం గురించిన మారు మనసు పౌలు గారు పొందాడు అక్కడ. అదే రీతిలో నీవు నేను కూడా అటువంటి మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క సంకల్పం. మనకు అనేక మంది వ్యాజ్యం ఆడుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, నిజంగా యేసయ్య కన్యక గర్భంలో పుట్టాడా అన్న ఆలోచన విధానాన్ని కూడా ప్రజలలో అనేక రకాలుగా కనపడుతున్నాయి. కానీ మనం చూడకపోయినా దేవుని వాక్యాన్ని విన్నాము, నమ్మాము కనుక నమ్మింది నమ్మినట్టుగా మనం చెప్పాలి అని అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన మారు మనసు నీకు నాకు రావాలి. అటువంటి అనుభవ జ్ఞానం లేకపోతే మనం ఎదురాడి వారితో మనం వాదించలేము. అందుకే నాకు స్పష్టంగా రాయబడిన మాట, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన
సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులను తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. అంటే దాసుడు శిక్షించడం అంటే బోధించే విధానమే. శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అంటే పౌలు గారు అంటే కీడును సహించేవాడిగా ఉండాలన్న, సమర్థుడిగా ఉండాలన్న, బోధింప సమర్థుడిగా ఉండాలన్న, అందరిల సాధువుగా ఉండాలన్న అతనిలో నిజమైన మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఆ మారు మనసు దేనికి సంబంధించింది అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎరిగిన మారు మనసు కావాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేనప్పుడు సామర్థ్యత అనేది ఉండదు. అందుకని అక్కడ స్పష్టంగా సాధువుగా జీవించే మనసు కానీ సాత్వికముగా జీవించే మనసు కానీ అదే రీతిలో కీడును సహించే మనసు కానీ మనలో ఉండదు. ఏదైనా కీడు సంభవించిందా వారితో ఎదురాడతాం, జగడాలాడతాం. సాధువుగా బోధించే వారికి కూడా మనం సాధువుగా అంటే ఏమీ తెలియని వారి వల్లే బోధించాలి, ఏమీ రాని వారి వల్లే బోధించాలి. అంటే అనేక మంది అనేక రకాల నిందలు వేస్తున్నా నన్ను ఎవరే అనలేదులే, ఇది దేవుని చిత్తమే అన్న ఆలోచనతో దాన్ని దిగమింగుతూ బోధించే విధానాన్ని కావాలి. సాధువుగా అన్నమాట అక్కడ లేఖన భాగం స్పష్టంగా తెలియపోసా. రెండవది సాత్వికముతో శిక్షించుచు జగడమాడక. అంటే ప్రతిదానికి వ్యాఖ్యం ఆడకూడదు. నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు అని కొంతమంది అనొచ్చు, నీవు పాపపు క్రియలలో పాలు పొందుతున్నావు అని నువ్వు అనొచ్చు, లేకపోతే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అనొచ్చు, లేకపోతే నువ్వు పార్శాలిటీ చూపిస్తున్నావు అని అనొచ్చు, లేకపోతే నీకు నచ్చిన వారితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు అని అనొచ్చు. ఇవన్నీ కూడా అనే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరితో కూడా జగడం ఆడకుండా నీ పని నువ్వు ముందుకు సాగేవాడిగా ఉండాలి. ఆ ముందుకు సాగే మనసు నీకు కావాలి అని అంటే నీకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. సత్య విషయం అంటే వాక్యం గురించి నాకు అనుభవ జ్ఞానం కావాలి. దేవుడు ఏ విధంగా బోధించాడు, ఆయన ఏ విధంగా జీవించాడు, పరిశుద్ధ గ్రంథము మానవ కోటికి ఎందుకొరకు ఇవ్వబడింది, ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది ప్రేరేపణ చేసి ఎందుకని అనేక మంది చేత ప్రకటించబడుతుందన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి అన్న సత్యాన్ని, అంటే మారు మనసు పొందిన మనలో దేవుని గురించిన అనుభవ జ్ఞానం కంపల్సరీగా రావాలి. నీవు దేవుని గురించిన అనుభవ జ్ఞానము కానీ వాక్యం గురించిన అనుభవ జ్ఞానం లేకుండా నాకు మారు మనసు పొందానని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఎందుకు లేదనంటే నీవు ఒకవేళ మారు మనసు పొందిన అనుభవం నీలో ఉంటే జగడమాడేవాడివి కాదు. అక్కడ అంటాడు సామర్థ్యము కలిగి సాధువుగా జీవించే అందరిలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండవాలని అన్నమాట చూస్తున్నా. ప్రతి కీడును సహించేవాడిగా ఉండాలి, ప్రతి బాధను ప్రతి నిందను భరించేవాడిగానే ఉండాలి. అలా ఉండాలి అని అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఎప్పుడు కలుగుతుందంటే నిజమైన మారు మనసు, నీకు నిజమైన మారు మనసు పొందినప్పుడు మాత్రమే ఇది నీకు కలుగుద్ది అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాడు. అందుకనే నిజమైన మారు మనసు గురించి లేఖన భాగంలో ఏం చెప్తున్నాడనంటే కొరింథి సంఘానికి పౌలు గారు చెప్పిన మాట ఒకసారి ధ్యానం చేయాలని ఆశపడుతూ కనుక దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నమాట. మారు మనసు క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి జీవార్థమైన మారు మనసు పొందిన అనుభవం ఉండి, జీవార్థమైన మారు మనసు పొందిన నీలో సహనమును దీర్ఘశాంతము కలిగి జీవించగలిగిన మనసు నీలో ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు అనుభవ జ్ఞానం, దేని గురించి అనుభవ జ్ఞానం అంటే సంఘములో సభ్యత్వం అనుభవం కాదు, లేకపోతే సంఘములో ఆ నాయకత్వం అనుభవం కాదు మనకు కావాల్సింది, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన అనుభవంలోనికి రాగలిగిన మారు మనసు నీకు నాకు కావాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక పోరాటము చేస్తున్న మనం, దేవునితో పోరాటము చేస్తున్న మన మారు మనసు విషయంలోను, పాపక్షమాపణ విషయంలో దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపిన విధానం మనం చూస్తున్నాం. కనుక ఇటువంటి మారు మనసు పొందిన మనం పాపక్షమాపణ అనుభవానికి రాగలం.
పాప క్షమాపణ అనుభవం కలిగిన మనలో ఏం కలగాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన అనుభవం రావాలి. అందుకనే అపొస్తల కార్యగ్రంథం 2:38 అంటున్న మాట ఏమిటంటే ఒకసారి చదువుదాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అంటే మారు మనస్సు పొందిన అనుభవం కలిగి ఎప్పుడైతే పాప క్షమాపణ పొందిన అనుభవంలోనికి రాగలమో అప్పుడు మనలోనికి ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతామన్న సత్యాన్ని లేఖల భాగం. అంటే మారు మనసు జీవాత్మైన మారు మనసు పొందుకి ఆ మారు మనసులో సహనముతోనూ దీర్ఘశాంతము కలిగిన మనసు కలిగి సత్య విషయమైన అనుభవం కలిగిన అనుభవంలోనికి రాగలిగిన మారు మనసు పొందినప్పుడు నీలో పరిశుద్ధాత్మదేవుడు స్థిర నివాసం చేయడానికి ఇష్టపడతాడు. ఆత్మే నిన్ను నన్ను నడిపించేది, మనుషులు కాదు. కనుక ఆత్మ నడిపించబడేదిగా ఉండాలంటే ఆ వరం నీవు నేను పొందాలి. ఎప్పుడు పొందగలమనంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామన బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మను పొందిన మనం ఏం చేయాలి? మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, ఈ రెండు పొందిన మనలో పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన తర్వాత మనం ఏం చేయాలి? అపోస్తలు పౌలు గారు ఆత్మను పొందాడు, ఏం చేయగలిగాడు? అపోస్తులు అనబడిన శిష్యులు కూడా ఆత్మను పొందారు, అధికారాన్ని పొందారు, వారు ఏం చేయగలిగారు అన్నది లేఖన భాగంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 26:28 చదువుదాం. అక్కడ అంటాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అంటే పాప క్షమాపణ పొందిన మనం రక్తాన్ని చిందించే వారిగా ఉండాలి. ఎవరి కొరకు అనంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మన రక్తాన్ని చిందించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశాడు ఆయన. అందుకని అక్కడ అంటున్నమాట, ఏమంటాడు అక్కడ, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను నా ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగడాన్ని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మపూర్ణుడైన దేవుడై ఉండి ఆత్మచేత నడిపించబడిన తండ్రి అయిన కుమారుడుగా ఉండి కన్యక గర్భమున జన్మించిన యేసయ్యగా ఈ లోకములో జీవించి తన రక్తాన్ని అనేకుల కొరకు చిందించిన తర్వాత ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేయబడుతుందంటే అక్కడ అంటాడు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే మనం కూడా మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందాం. పొందిన మనము అనేకుల కొరకు రక్తమును చెమట బిందువుగా కార్చగలిగిన అనుభవానికి మనం రావాలి. రక్తం చెందించలేము, ఎందుకనగా మనం మట్టి మనుషులం కాబట్టి రక్తం చెందించలేము. కానీ రక్తానికి బదులు నీవు నేను చెందించవలసింది ఏమంటే చెమటను చెందించాలి. చెమట చెందకుండా అనేక రకమైన అంతరాలు వచ్చినాయి మనకి, సేవకులకి. ఏ సేవకుడు కూడా ఒక్క చుక్క చెమట కారకుండా ఎంతో సుఖప్రదమైన సౌఖ్యప్రదమైన సేవా జీవితాన్ని అనుభవిస్తున్న మనం సేవకులను మనం చూస్తున్నాం. దాని వలన సంఘాలు కట్టబడుతున్నాయా, ఆత్మలు కట్టబడుతున్నాయనంటే మనం పరిశీలన చేసుకోవాలి. పురాతన దినాలలో వారు చేసిన కష్టమును బట్టి వారు కాచిన చెమట రక్త బిందువుగా మార్చి కన్నీటి ప్రార్థనలు చేయటం దాన్ని బట్టి అనేక సంఘాలు కట్టబడ్డాయి. సంఘాలు కట్టబట్టమే కాకుండా ఆ సంఘాలలో ప్రేమ వర్ధిల్లింది. ఆ ప్రేమ వర్ధిల్లతో అనేకమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించిన కుటుంబాలను సంఘాలను మనం చూచాం. ఇప్పుడు అది లేదు. కట్టబడిన కుటుంబాలు కానీ ప్రేమ కలిగిన కుటుంబాలు కానీ ఈ రోజుల్లో లేవు. కారణం ఏమిటంటే రక్తము చిందించగలిగిన అనుభవానికి రాగలిగిన సేవకులు అనగా మానవుని కొరకు రక్తమును చెమట బిందువుగా కార్చగలిగిన సేవకులు ఈ దినాలలో లేరు అనడానికి అనేకమైన నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన నీవు నేను చెమటని రక్త బిందువుగా మార్చగల అనుభవానికి
రావాలి అనేది. ఎందుకంటే అనేకుల కొరకు యేసయ్య అనేకుల కొరకు తన రక్తాన్ని చిందించాడు. కానీ అనేకులను రక్షించడానికి సంఘాన్ని కట్టాం, అనేకులను విమోచించడానికి సంఘ కార్యక్రమాలను అనేకులకు నడిపిస్తున్నా. నడిపిస్తున్న నీవు చెమటను కార్చగల అనుభవానికి రాగలవా? ఒక్క రెండు నిమిషాలు కరెంటు పోతే ఆ సేవకుడైనా ఆ విశ్వాసులైనా ఎంత వేతన పడతారో కదా. సేవా జీవితంలో అన్నిటినీ అనుభవించేవారుగా ఉండాలి. పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సుఖ సౌఖ్యాలు పొందడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కానీ పౌలు గారు సుఖమును కోరుకోలేదు. ఆత్మలను సంపాదించడానికి ఇష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, చెమట కాచాడు, నిందల పడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, పస్తులు ఉన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, కరువుతో కొట్టుమిట్టాడాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నాడు. అంటే ఆయన ప్రజల కొరకు చెమటను కాచిన వ్యక్తిగా పౌలు గారు జీవించాడు. కనుకనే ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మపూర్ణుడిగా మారు మనసు పొందిన అనుభవంలోనికి కలిగిన వ్యక్తిగా ఉండి ఆత్మపూర్ణుడి లోకంలో జీవిస్తూ అనేక ఆత్మల కొరకు శ్రమపడిన వ్యక్తిగా ఒక ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కట్టి దాన్ని వదిలిపెట్టల మళ్ళా మళ్ళా ప్రాంతానికి వెళ్తూనే ఉన్నాడు. మళ్ళా మళ్ళా బలపరుస్తూనే ఉన్నాడు. అనేక రకమైన సత్యవాక్యాన్ని బోధిస్తూ వారు చెదిరిపోకుండా వారిని స్థిరపరిచిన విధానం పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక చెమటాన్ని రక్తమును చెమట బిందువుగా మార్చగిన ఆత్మ నడిపింపు నీకు నాకు కావాలంటే మారు మనసు పొందిన అనుభవానికి మనం రావాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానముతో కూడా మారు మనసు పొందిన అనుభవానికి మనం రావాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. రెండో మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 5:32 చదువుతాం. మారు మనసు పొందుటకాయ నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అంటే మారు మనసు పొందడానికి ఎవరిని పిలవడానికి వచ్చాడు యేసయ్య లోకానికి అనంటే పాపులనే పిలవడానికి వచ్చాడు తప్ప నీతిమంతులను కాదు. ఈ దినాల్లో సంఘాలలో సేవకులు ఎవరిని పిలుస్తున్నారంటే ధనవంతులను పిలుస్తున్నారు, అధికారం కలిగిన వారిని పిలుస్తున్నారు, కానీ ఏమీ లేని వారిని మాత్రం పక్కన పెడుతున్నారు. అంటే ఈ రోజుల్లో ఉన్న సేవకులకి పాపులు ఎవరుగా పాపులకు ఎవరు కనపడుతున్నారంటే ధనవంతులే కనపడుతున్నారేమో. నిజమే, వారు కూడా పాపులే, కానీ నశించిపోతున్న ఆత్మలు అనేకం కనపడుతున్నాయి. వారి కొరకు ఏం చేయమన్నాడంటే అక్కడ నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అంటే పాపులు ఎందుకొరకు పిలవడానికి వచ్చి అంటే మారు మనసు పొందుటకాయ. పాపులకి లేదు మారు మనసు. ఆ పవకే క్రైస్తవ సంఘాలు ఉన్న ప్రతి ఒక్కరం కూడా పాపులతో సమానమే. అందుకనే పాపముల చేత ఆయన విసిగిస్తున్నాము కనుకనే ఆయన విసిగి చెందిన వాడై ఉండి తన కుమారుని లోకానికి పంపించాడని యెషయా ప్రవక్త ద్వారా మనం చెప్తున్నాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుతని. పాపులు అనగా ఎవరంటే దేవుని ప్రేమను ఎరగిన వారు, నిజరక్షకుని యేసుక్రీస్తుని కనుగొనని వారు పాపములో కొట్టుమిట్టాడుతున్నారు. కనుగొనిన వారైనప్పటికీ కూడా కనుగొనని వారి వలె, ఎరిగిన వారై ఉన్నప్పటికీ కూడా ఎరగని వారి వలె లోకంలో జీవిస్తున్న వారి యొక్క జీవితం అనగడ మనం చూస్తున్నాం. అటువంటి వారిని పిలవటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక మారు మనసు పొందుటకాయ ఎవరిని పిలవటానికి వచ్చి అంటే పాపులను పిలవ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి రక్షకునిగాను అధిపతిని గాను హెచ్చించి లోకాన్ని పంపడానికి కారణమంటే దేవునితో పోరాటం చేస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవానికి రాగలిగిన వారండి. ఆత్మపూర్ణుడి లోకంలో జీవిస్తూ పాపులను రక్షించటానికి సాధనాలకు జీవించే అధికారం పొందాలి అన్న సత్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ బోధన మనం విందాం. మారు మనసు పొంది క్రీస్తు జన్మదినోత్సవాలను సంతోషంగా జరిగించే రీతిలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనగాక. ఆమె ప్రార్థన చేద్దాం. స్థుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను ప్రేమచేతను
నీ పాదసేందులో చేరి నీ మాటలు వినగనట్లుగా నన్ను మమ్మల్ని ప్రేరేపించి ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా ఎవరైతే నీ మాటలు వింటున్నారో అయ్యా వింటున్న వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి ఈ పండుగ దినాల్లో తండ్రి ప్రతి కుటుంబానికి కాసిన ప్రతి అవసరత మీ నామధార తీర్చి నిజమైన దేవుడు నీవని అయ్యా ఇంకనూ ఉత్సాహంతో ఉద్యమంతో నిన్ను వెంబడిస్తూ నిన్ను సేవిస్తూ నీ మీద ఆధారపడిన అనుభవానికి రాగలనట్టుగా నాయన నీ పరలోక ధనని సమృద్ధిని కలగజేసి మీరు భయం పొందమని పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భయంకర దినాన్ని ఆయన నీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహ చేస్తుంది ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళా కోవిడ్ నాయన మరి విపరీతంగా పెరుగుతున్నదని తెలియపరుస్తుండగా నాయన మరి నిన్ను ప్రేమి నువ్వు ప్రేమించిన నీ బిడ్డలమైన మా అందరి పట్ల నీ దూతల కాపుదల భద్రపరిచి ఎటువంటి నాయన రోగములకు అయా భయంకర రోగాలకు మేము తావలేకుండా నీ ఆత్మ పూర్ణులుగా నీ ఆత్మ కాపుదల భద్రపరచినట్టుగా నీ శక్తిని నీ బలాన్ని నీ ప్రేమను నీ అందపరుపున్న విశ్వాసాన్ని నాకు మాకు కలగచేసి మీరు మహిమ గంత ప్రభువు పొందమని ఈ ఆత్మీయ స్పర్శకు సహకరి ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.